ఈరోజు పూర్ణిమ ఒక డేంజరస్ హంటెడ్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇప్పుడిప్పుడే కొద్దిగా భయం కూడా స్టార్ట్ అవుతుంది. మేబీ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కావచ్చు. అండ్ ఇదొక వ్యూ వచ్చేసి గైస్ లిటరల్లీ ఇక్కడ కూడా నాకు చాలా భయం అవుతుంది. గైస్ ఇక్కడ గబ్బిలాలు ఎగిరినాయి అన్నమాట. కింద ఏ విధంగా బిల్డింగ్ ఉందో అదే విధంగా గైస్ పైన అయితే ఉందన్నమాట. అండ్ లోపలికి రాగానే గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఛత్రపతి శివాజీ బొమ్మ అయితే ఉంది. స్టోర్ రూమ్ గైస్ ఇక్కడ గబ్బిలాలు ఎగిరినాయి అన్నమాట. పిట్ట గైస్ ఒక పక్షి అయితే రావడం జరిగింది. చాలా భయపడ్డా, అసలు నేను ఏమో అనుకుని భయపడ్డాను. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గోడ పైన డెవిల్ అని రాస్తుంది. అందుకేనేమో మేబీ మనం ఇక్కడికి రాగానే ఇక్కడ అన్ఈవెన్ మొత్తం ఐటమ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. స్టార్టింగ్లో లైట్ ఆఫ్ కావడం జరిగింది, అండ్ గబ్బిలాలు ఎగరడం జరిగింది, అండ్ గోడ పైన ఈ విధంగా డెవిల్ అయితే రాస్తుంది. వీళ్ళంత తొందరగా మనం ఈ బిల్డింగ్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోవాలి. చాలా భయంగా ఉంది, బట్ అయినా సరే గైస్ మీకోసం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో మతిన్ నువ్వు నాకు దగ్గరలో ఉండు. మొత్తం డోర్లు కూడా లేవు గైస్ ఎక్కడ కూడా. క్లాస్ రూమ్, ఇది వచ్చేసి బ్లాక్ బోర్డ్. అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికి 1 2 3 4 అండ్ డేట్ మీరు చూడొచ్చు గైస్ 2002 అని రాసుంటే దాన్ని ఎవరో 3 అని చేయడం జరిగింది. 26/8/2003 అప్పుడు రాసిన డేట్ ఇప్పటి వరకు కూడా గైస్ బోర్డు పైన ఇంకా మలిగిపోకుండా ఉందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి మూమెంట్ లేదని చెప్పేసి. మీరు చూడొచ్చు పాముల పుట్టలు అయితే ఇక్కడ లిటరల్లీ తయారైపోయాయి. అండ్ మీరు పైన చూసినట్లయితే గైస్ బిల్డింగ్ మొత్తం కూలిపోయే స్టేజ్లో ఉంది. అండ్ ఇక్కడ సైడ్ చెట్లు మొత్తం లోపలికి అయితే రావడం జరిగింది ఈ విధంగా. సో ఇది వచ్చేసి ఒక క్లాస్ రూమ్ అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ రూమ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం, దీని నుంచి నా వెనకాల రండి. లిటరల్లీ చాలా భయంగా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే బిల్డింగ్ ఏ బిల్డింగ్లో అయితే హోల్ ఉందో ఇదే బిల్డింగ్. ఈ హోల్ వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ చేసిందా లేదా ఇక్కడ ఎవరైనా దుండగులు వచ్చి చేశారా తెలియదు గైస్. చాలా భయంకరంగా అయితే ఉంది ఈ హోల్. అండ్ దీన్ని కూడా కంప్లీట్గా కూలిపోయి, నాకు తెలిసి దీన్ని ఎవరు కూల్ చేయలేదు, ఇదంతా కూలిపోవడం జరిగింది. 20 years కంటే ఎక్కువే అవుతుంది కాబట్టి గైస్ కొద్దిగా కూలిపోవడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఇక్కడ కూడా డేట్ 2002 అని అయితే రాస్తుంది. గైస్ మీరు ఈ రూమ్లో చూడొచ్చు, చెట్లు కంప్లీట్గా రూమ్ లోపలికి రావడం జరిగింది ఈ విధంగా మొత్తం పెరిగిపోయి. అండ్ చెట్లు రాలి కింద అయితే మొత్తం ఈ విధంగా నిండిపోయిందనమాట. అండ్ గోడల పైన గైస్ మీరు చూడొచ్చు, ఇది అప్పుడు ఆ టైంలో రాసారా లేదా ఈ టైంలో రాసారా మాకు తెలియదు, బట్ ఇక్కడ శ్రీకాంత్ అనే పేరు అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇక్కడ నుండి బయటకు వెళ్ళి ఇంకో రూమ్లోకి అయితే వెళ్దాం, చూద్దాం దాంట్లో వచ్చేసి ఏముందో. గైస్ ఈ రూమ్లోకి రాగానే గబ్బిలాలు అయితే దీంట్లో నుంచి బయటకు ఎగరడం జరిగింది, బయటకు వెళ్ళిపోయింది. సో ఇది కూడా క్లాస్ రూమే. చాలా డేంజరస్గా ఉంది. గబ్బిలాన్ని చూసిన తర్వాత లిటరల్లీ షేక్ చూస్తున్నారు కావచ్చు. ఈ విజన్లో మీరు చూడొచ్చు గైస్, చూడడానికి ఎంత డేంజరస్గా ఉందో ఇక్కడ నుంచి మీరు చూస్తే. అవు మీరు అందులో చూడొచ్చు, ఇంకా గబ్బిలాలు ఎగురుతూనే ఉన్నాయి. సో ఇది కూడా ఒక క్లాస్ రూమే అనుకుంటా. అండ్ ఇది ఏంటో నాకు అర్థం కావడం లేదు. మీరు ఇక్కడ చూడవచ్చు, వావ్ మొత్తం కోళ్ళకు సంబంధించిన ఈకలు, పక్షులకు సంబంధించిన ఈకలు అయితే దీని చుట్టూ అయితే గైస్ ఈ విధంగా ఉన్నాయి. అసలు ఇది ఏంటో కూడా అర్థం కావట్లేదు. గైస్ మేము పైన చూస్తూ కింద అయితే చూసాం. దీన్ని అయితే ఎటువంటి దయ్యాలు భూతాలు అయితే తయారు చేయలేదు. మీరు కింద చూసినట్టయితే మొత్తం వీటి లాట్రిన్ అయితే ఉందన్నమాట. నాకు తెలిసి ఇవేవో పక్షులే కావచ్చు. సో ఇప్పుడైతే ఇంకో రూమ్లోకి వెళ్దాం, చూద్దాం దాంట్లో ఏముందని చెప్పేసి. గాయస్ ఈ రూమ్లోకి అయితే వచ్చాం. ఈ రూమ్లోకి రాగానే మీరు చూడొచ్చు, ఇవి వచ్చేసి నాకు తెలిసి చీమల పుట్టలు కావచ్చు. ఈ విధంగా అయితే గోడ పైన అయితే క్రియేట్ కావడం జరిగింది. అండ్ కంప్లీట్లీ ఇవి కూడా చూడడానికి కొద్దిగా భయంకరంగానే ఉన్నాయన్నమాట. అండ్ గాయస్ మీరు మా పక్కనే ఉన్న ఇంకొక గోడ పైన చూడొచ్చు, మన భారతదేశ చిత్రపటం అయితే గాయస్ ఇక్కడ ఉంది. మన ఇండియా మ్యాప్ ఏదైతే ఉందో గాయస్ అదైతే ఈ గోడ పైన ఉంది. సో ఇన్ని రోజుల ముందు 20 సంవత్సరాల ముందు డ్రాయింగ్ చేసిన డ్రాయింగ్ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అయితే ఉంది. సో దీన్ని చూసిన తర్వాత గాయస్ హ్యాపీ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకో రూమ్లోకి అయితే వెళ్దాం. గాయస్ మీరు ఈ రూమ్లో కూడా చూడొచ్చు, లిటరల్లీ వేర్లు అయితే మనకు లోపలికి రావడం జరిగింది. బయట సైడ్ ఏదో చెట్టు అయితే గాయస్ పెరిగినట్టున్నది. సో దాని ఏరు మనకు లోపలికి అయితే రావడం జరిగింది అనమాట. సో ఇది కూడా డేంజరస్గా ఉంది. సిమిలర్గా ఉన్నాయి క్లాస్ రూమ్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ ఈజ్ సిమిలర్. సో ఇప్పుడు ఇంకొక రూమ్లోకి అయితే వెళ్దాం. గైస్ కింది ఫ్లోర్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపెట్టాం. ఇప్పుడు ఇదే బిల్డింగ్లో ఇంకో పైన ఫ్లోర్ అయితే ఉంది, ఆ ఫ్లోర్లోకి వెళ్దాం, చూద్దాం ఆ ఫ్లోర్లో ఏముందని చెప్పేసి. గైస్ మీరు ఇక్కడ చూడవచ్చు, పైన ఫ్లోర్లో అయితే మనకు స్టార్టింగ్లో ఒక పెద్ద రూమ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి అసలు దేనికోసం వాడేవారో తెలియదు కానీ కొద్దిగా పెద్దగా అయితే ఉంది. దీనిపైన గోడలపైన అంతా పిచ్చి పిచ్చిగా ఏమేమో రాయడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు అసలు మొత్తం ఒకే రూమ్ అయితే గైస్ ఇదైతే ఉందన్నమాట. మొత్తం వరండా లాగా ఇక్కడ నుంచి అక్కడి వరకు కంప్లీట్ ఒకే రూమ్. గైస్ మీరు టైం చూడొచ్చు, 1:45 అయితే అవుతుంది. సో ప్రజెంట్ అయితే గైస్ అన్ని బిల్డింగ్స్ ఎక్స్ప్లోర్ చేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాం. అండ్ చాలా కష్టపడ్డాం గైస్. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేని దారిలో కూడా వెళ్ళి అన్ని బిల్డింగ్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఎటువంటి మాకు ఐటెం అయితే కనిపించలేదు. బట్ ఒక్క చోట లైట్ వచ్చేసి మళ్ళీ బ్లింక్ అయితే కావడం జరిగింది. సో అదే కొద్దిగా మాకు ఏదో తేడా అనిపించింది. ప్రజెంట్ వచ్చేసి అందరం చాలా ఆకలితో ఉన్నాం, ఏమీ తినలేదు. 1:45 అవుతుంది. సో మేము తీసుకొచ్చిన మ్యాగీ ఏదైతే ఉందో దాన్ని అయితే వండుకుంటాం ప్రజెంట్. ఆ తర్వాత మ్యాగీ తినైతే పడుకుంటాం. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఫటాఫట్ మ్యాగీ అయితే వండుకుందాం. ఆకలి అవుతుంది అందరికీ. గైస్ మనం మ్యాగీ రెడీ అయ్యే వరకు కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నాం. చలి ఉంది కదా కూల్ డ్రింక్స్ తాగుతున్నారు వీళ్ళు పిచ్చోలా అనుకోకూడదే. ఇవి వచ్చేసి కూల్ లేని కూల్ డ్రింక్స్. ఇక ఇటు వాటి చెప్పు, ఇక కెమెరామెన్ అన్న, ఇక మది, ఇక నాకు వచ్చేసి ఫిజు. ఆనాడు పల్పీ ఆరెంజ్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేసినప్పటి నుంచి అది తాగాలంటే నాకు మొత్తం విరక్తి వస్తుంది. సో అందుకోసమే ఇక పల్పీ ఆరెంజ్, నేను ఫిజ్ తాగుతున్నాం, వీళ్ళందరూ పల్పీ ఆరెంజ్ తాగుతాం. ఫైనల్లీ మీరు చూడవచ్చు, 1 గంట సేపటి తర్వాత మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. 1 గంట వేసిండు మన చెఫ్. సో ప్రజెంట్ అయితే మ్యాగీ తింటున్నాం. అండ్ చాలా చలిగా ఉంది కాబట్టి ఇప్పుడు మ్యాగీని తింటూ మన పొయ్యి పైన అయితే సూప్ని తయారు చేయబోతున్నాం. సో ఈ మ్యాగీ తినేలోపు సూప్ కూడా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత సూప్ తాగి కొద్దిసేపు పడుకుంటాం. అండ్ పడుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ అయ్యేలోపు లేచి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది కదా. సో అందుకోసమే. సో ఫస్ట్ ఇప్పుడైతే మ్యాగీ అయితే తింటున్నాం. गाइस फाइनली मेमैते नलुगुरम टेंट लोपलिकि वच्चेसाम। लोपलिकि वच्चिन तर्वात मीरु इक्कड चूडोच्चु टेंट नैते क्लोज चेसाम चली वल्ल। सो इन केस बयट गनक एटुवंटि मूव्मेंट अयिना जरिगिंदि अनुकोंडि दय्यालु भूतालने कादु इन केस एमैना कुक्कलु कावच्चु जंतुवुलु कावच्चु अंड एवरैना मनुषुले कावच्चु ओकवेळ मा टेंट एंट्रेंस दग्गर गनक वच्चि एदैना मूव्मेंट चेसिनट्लयिते बयट अयिते गाइस मेमैते सीसीटीवी कैमरानि फिक्स अयिते चेसाम। अंड मीरु चूडोच्चु लाइव फुटेज एदैते उंदो मन लैपटाप लो क्लियर गा कनिपिस्तुंदि अन्नमाट ई विधंगा। सो दाने बटी मेमेद दींट असल एम जो बैठ अने तेजक मेनली इन केस दयाल भूताल वैसे गैस अभी कैप्चर अयिते कावडम जरूरत दींटे माकून अंड इधी रिकॉर्ड मैं वीडियो अयिते अपलोड। सो बेसिकली दाने कोसमें सेटअप ने क्रिएट लैपटॉप ने तीसुकोच्चाम दाने कोसमें। सो मीरु चूडोच्चु बैठ एम जरूरतुंदो लाइव फुटेज वस्तुंदी दींట్లో। हे गूगल व्हाट इज द टाइम नाउ? इट्स 3:14 am गाइस टाइम वे 3:14 अवतुंदी। सो निद्र अयिते रावडम लेदु एवरिकी। कासेपु ओक लूडो गेम अयिते आडुतुन्नाम नलुगुरम कलिसि। आ तर्वात कोद्दिसेपु पडुकुंटाम अंड मार्निंग अवक मुंदे इक्कड नुंचि अयिते मेमैते मूव अयिदामैते प्लान वेसुकुन्नाम। सो इप्पुडु प्रेजेंट अयिते गाइस इदि इप्पुडु ओक गेम लूडो आडिन तर्वात ओक 1 अवर अयिते पडुकोवडानिकि ट्रई चेद्दाम। आ तर्वात इक्कड नुंचि अयिते वेल्लिपोयाम। गाइस फाइनली गेम लो वच्चेसी अन्ना अंड मतीन ओका टीम, किट्टू अंड नेनु ओका टीम, किट्टू अंड नेनैते विनर्स। गाइस मेरे चूड्स वीళ్ళు ముగ్గురు అయితే వాడుకున్నారు। నాకు లిటరల్ నిద్ర అయితే రావడం లేదు। సో అందుకోసం गाइस फाइनली टेंट लो नुंची बयटकु अयिते वच्चेसाम। लिटरली चाला भयंकरमैन सर्दी अयिते उंदन्नमाट, मोत्तं चलि अयिते वेस्तुंदी। सो इप्पुडु चाय अयिते तयार चेयबोतुन्नाम गाइस। मन पोयि पै अयिते तयार चेयडं लेदु, मन दग्गर एलक्ट्रिक ग्यास उंदी कदा। सो ई स्टव नि यूज चेसि मनमैते चाय नि चेयबोतुन्नामु। सो एप्पटिलागाने दीनि फस्ट मनं ओपेन चेसुकोवालि। ई विधंगा ओपेन चेसुकुन्न तर्वात दीनि ई विधंगा आन चेसि इला कोट्टिनट्लयिते स्टव अयिते आन कावडं जरुगुतुंदी। जस्ट सिंपल दींట్లో ఏం పెద్ద అదైతే లేదు। गाइस फाइनली गरम गरम चाय వచ్చేసి రెడీ అయితే అయిపోయింది। మన చెఫ్ వచ్చేసి సూపర్ అయితే వర్క్ చేసిండు। అండ్ మీరు చూడొచ్చు చాయ్ ని చూస్తేనే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది। ఇంత చలిలో गाइस गरम गरम చాయ్ తాగుతూ మంటల దగ్గర కూర్చున్నట్లయితే ఆ కిక్కే వేరప్ప। అండ్ ఇది వచ్చేసి చిన్న స్టవ్ అయినా సరే సూపర్గా వర్క్ అయింది। మనం రాత్రి ఎప్పుడైతే మనం అన్ని తయారు చేసుకున్నాం వండుకున్నామో అప్పుడు చాలా టైం పట్టింది ఆ కట్టెల పొయ్యి మీద। బట్ ఇది వచ్చేసి ఇంతే ఉంది కదా, ఇప్పుడు 10 నిమిషాల చాయ్ అయిపోయింది। గైస్ जेन्यून గా 12 అవర్స్ 100 ఏరియాలో స్పెండ్ చేసిన తర్వాత సూపర్‌గా అయితే అనిపిస్తుంది। ఛాలెంజ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 30 నిమిషస్ టైం అవుతుంది గైస్। అలా చాయ్ తాగుతూ అండ్ ఈ మంటలో ఎంజాయ్ అయితే చేస్తాం। फाइनली इदी ई रोज़ु कैंपिंग आई होप मीकैते नच्चिंदी अनि अनुकुंटुन्नानु लिटरली मेमु एंत सफर अयिना सरे सूपर क्वालिटी तो अयिते गाइस ई कैंपिंग वीडियो मी मुंदुकु तीसुकुरावडानिकि अयिते गाइस मेमैते ट्राई चेसाम अंड वीडियो नच्चिनट्लयिते वीडियोनी लाइक चेसेयंडी चानल गनुक मीरु कोत्तगा वच्चिनट्लयिते चानल नि सब्सक्राइब चेसुकोवडम मात्रम मर्चिपोवद्दु ओकवेळ ई वीडियो गनुक 3k लाइक्स मीरु कंप्लीट चेसिनट्लयिते नेक्स्ट कैंपिंग वीडियो एदैते उंदो अदैते गाइस नेक्स्ट लेवल लो चाला क्रेजीगा अयिते तीयडानिकि प्लान अयिते चेसाम अला अयिपोयिंदि कदा सो त्वरलोने गाइस इंको कोत्त वीडियोलो नेक्स्ट लेवल एक्सपेरिमेंट तो कलुद्दाम अप्पटि वरकु टेक केयर बाय 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 गाइस मीरु इक्कड चूडोच्चु मेमैते ई मंटनि मेमे पेट्टाम कैंपिंग लो माकु चली एक्कुवगा राकुंडा सो इक्कड मोत्तं एरियालंता एंडिपोये उन्नायि अंड मीरु चूडोच्चु इंत तेल्लारिंदी कदा टाइम वच्चेसी गाइस मन चालेंज कंप्लीट अयिपोयिंदी 6:41 अवुतुंदी इप्पटिकी ओक्करु कूडा ई एरियालोकी रालेदु దీని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వచ్చేసి ఎంత హాంటెడ్ ఏరియాను సో మేము వీడియోస్ తీస్తూ ఉంటాం ఈ లొకేషన్ ని మీరు చూడొచ్చు ఆల్రెడీ మన వీడియోస్ లో బట్ మేము కూడా 7:30 తర్వాత ఇక్కడ అయితే ఉండనే ఉండము బట్ మీ కోసం డేర్ చేసి మరి ఇక్కడ అయితే స్టే చేయడం జరిగింది సో ఈ మంటలను మొత్తం మేమైతే ఇప్పుడు చల్లారిపై ఇక్కడ నుంచి వెళ్తాం మేము వెళ్ళిన తర్వాత దీంట్లో ఏదైనా వేసి మా పేరు చెప్పే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి దీన్ని అయితే ప్రాపర్ గా చల్లార్చిన తర్వాతనే మేమైతే వెళ్తాం మీరు ఇక్కడ చూడొచ్చు ప్రాపర్ గా దీన్ని అయితే చల్లారిపేసాం అండ్ కొర్రాయి వచ్చేసి చల్లారింది కాబట్టి లోపల అయితే పెట్టడానికి వెళ్తుండు సో ఇఫ్ ఇన్ కేస్ గాలి వల్ల కూడా అది అంటుకొని దీంట్లో పడకుండా సేఫ్టీ అన్నమాట సో మా పని అయితే డన్ సో తర్వాత ఎప్పుడైనా వీడియో తీయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని కూడా క్లీన్ అయితే చేసేస్తాం సో టైం టు ఎండ్ దిస్ వీడియో రైట్ ఓకే బై బై గైస్